దేశంలోనే ఒక సమర్థవంతమైన నాయకుడిగా, ఒక సమర్థవంతమైన పరిపాలనా అధ్యక్షుడిగా, ఒక సమర్థవంతమైన పరిపాలనా సంస్కరణవాదిగా అనేక సంస్కరణలు చేసి అటు పాలనా రంగంలో, ఇటు వ్యవసాయ రంగంలో, అటు విద్యా రంగంలో, ఇటు వైద్య రంగంలో, ఇటు మహిళా సాధికారత విషయంలో అన్ని రకాలుగా సక్సెస్ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే, ఇతను ఆరాటం చేస్తాడు, ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చేయాలన్న ఆరాటం తప్ప ఎంత మార్పు ఎలా తీసుకొచ్చాడు, ఈ మార్పు అటు చేయగలిగిన ఆలోచన నాకు ఎందుకు రాలేదు అన్న రియలైజేషన్ చంద్రబాబు నాయుడు ఎక్కడ కనపడతల. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో రకంగా బురద చల్లాలి, ఏదో రకంగా విషయం కక్కాలి. ఇటు పచ్చ మీడియాలో కూడా రోజు అవాస్తవాలు టన్నులకు టన్నులు విషయం గుంపరిచేస్తున్నారు. వాళ్ళు రాసే రాతల్లో నిజంగా వాస్తవాలంటే మళ్ళీ మర్నాడు ఏది నిజం, ఇది నిజమా, నువ్వు రాసింది కరెక్టేనా అంటే దానికి సమాధానం ఎక్కడ ఉండలేదు. ఎస్ మేము రాసింది కరెక్టే అని మూడో రోజున రావాలిగా పేపర్లో. అంటే నీ ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక విషయం తీసుకెళ్లి ఒక విషపూరిత ప్రజల మీద వలకపోసేస్తే ప్రజలందరూ కూడా ఆ విషపూరితమైన ఆలోచనతో ఉండిపోతారన్న దుర్మార్గమైన ఆలోచన కాదు.